పూర్తిగా బఫర్ జోను, తమ్మిడి హేటుకి సంబంధించినటువంటి చెరువు బఫర్ జోన్లో ఉండడంతో హైడ్రా తన యొక్క పనిని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంది. హైడ్రాకు ఖచ్చితంగా తన పనిని తాను చేసుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇలాంటి కట్టడాలను ఖచ్చితంగా కూల్చేయాల్సిందే అన్నటువంటి మాటనైతే పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి శ్రీశైలం. ఎస్, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరితో కూడా మాట్లాడదాం శ్రీశైలం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లా కూల్చివేయడాలని ఎట్లా చూస్తారు, చెరువులను స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం? చెప్పండి. నా పేరు విజయ భాస్కర్ అండి. ఇది చాలా మంచి పని అండి. అసలు కళ్ళలో కూడా ఊహించలేదు ఇట్లాంటిది వస్తుంది చేస్తుంది. దీనికి ఏమాత్రం ప్రచారం లేదు, ఏం లేదు. మరి గవర్నమెంట్ ఏ రకంగా వాళ్ళు వాళ్ళు మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకున్నారు, ఇమీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తనామాన అనేది లేదు, ప్రతి ఒక్కళ్ళది చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక హెచ్చరిక అండి, ఇది చాలా మంచి పని. ఇక ముందు అధికారంలో ఉన్న ఏదైనా అధికార ముసుగులో కానీ వాళ్ళందరూ కూడా ఇట్లాంటి సాహసం చేయరు. ఇది ఒక రోల్ మోడల్గా తీసుకొని ఎట్లయితే యూపీలో యోగి ఆనంద్ గారు ఎట్లయితే మంచి ఫేమస్ అయ్యాడో ఆ రకంగా ఈ రేవంత్ రెడ్డి గారు అయితే మంచి నిర్ణయం తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుండు, దీన్ని ఇదే రకంగా కొనసాగించుకోవాలంటే. ఇదే సందర్భంలో ఇంకా చాలా వరకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా వస్తూ ఉంది, కేటీఆర్కి సంబంధించి జనవాడ ఫామ్ హౌస్ అనేటువంటి మాట కూడా వినబడతా ఉంది. మీకు కూడా ఐడియా ఉండొచ్చు అనుకుంటున్నాం, 111 జీవోలో కట్టారనేటువంటి మాట వినబడతా ఉంది. అలాంటి కట్టడాల విషయంలో మాట్లాడాలండి. ప్రతి ఒక్కటిదండి, ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదండి. సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా తీసేయమని చెప్పాడు. ఈ విషయంలో మనకు హైడ్రా అయితే ఎవరిని ఉపేక్షించదండి. ఇది చేయడం చాలా మంచి పని. ఈ ఏవైతే చేశారో, డిమాలిష్ చేశారో, ఆ చెరువులను కూడా మళ్ళీ కాపాడే ప్రయత్నం కూడా చేయాలండి. దాని మొత్తానికి చుట్టూ ప్రహరీ కూడా కట్టడం చేయడం, దాన్ని మళ్ళీ సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటే అప్పుడు 100% న్యాయం చేసినట్టు అవుతుందండి. మీరు 2 సంవత్సరాలుగా హైదరాబాద్ పరిధిలో నివాసం ఉంటున్నారు, మీ అంచనా మేరకు ఎన్ని చెరువులు కబ్జా అయి ఉండొచ్చు అంటారు? మీ అంచనా మేరకు ఇట్లాంటి చెరువులు ఎన్ని కబ్జా అయి ఉండొచ్చు అంటారు? నాకు తెలిసి 50 పైన ఉంటాయండి. ఎందుకంటే చెరువు అని ఉన్నదంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ యొక్క పరిధిలో ఎవరికి ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, మినిస్టర్లే కావచ్చు, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇట్లా ఆక్రమణ చేసుకుంటూ పోతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఎవరేం చేయలేరులే, ఏంది ఇది గవర్నమెంట్ అట్లా వాళ్ళేనా అనే నిరుత్సాహంగా ఉన్నారు. కానీ ఈ రకంగా నిర్ణయం తీసుకుంటారు, ఈ రకంగా చేస్తారని ఎవరికి లేదు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు స్వాగతిస్తున్నారు, ఒక ప్రజలే కాదు కొంతమంది నాయకులు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఇది మంచి పని, ఇది మంచి మేధావులు కూడా దీన్ని ముందుకు తీసుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఇంకా చాలామంది ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాము, సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్.